अन्नदाता सुखी भवा सुखी भवा। अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव अन्नदाता सुखी भव। సుగంధదాతవు నీవన్న అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ। ఈ భూమినే మలిచావుగా దుక్కులుగా నీ స్వేదమే మొలిచిందిలే మొక్కలుగా। ఓ రైతన్న నైవేద్యదాతవు నీవన్న అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ। చూడాలి తెగులు పట్టకుండా కాపాడాలి నేలమ్మ చల్లంగా ఉండాలి కడుపు నిండా పంటలు పండాలి రైతు కన్నుల వెలుగులు నిండాలి। సంక్రాంతి కావాలి లోకమంత పచ్చగా ఉండాలి। ఒరైతన్న ఈ నేలకు పూలకు సుగంధదాతవు నీవన్న అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ।
అన్ని గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున ఎడ్ల పనులతోటి ట్రాక్టర్లతోటి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి కేసీఆర్ గారికి మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారికి సంఘీభావం తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున పదవి వందనాలు చేస్తా ఉన్నాం. గత 5 రోజులుగా మన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని పాఠశాలలో రైతు బంధు వారోత్సవాలని పెద్ద ఎత్తున నడుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టు రైతు బంధు ప్రతి ఎకరానికి 5,000 చొప్పున సంవత్సరానికి 10,000 ఎవరికి చేతికి ఇవ్వకుండా డైరెక్ట్గా మన తెలంగాణ రైతుల బ్యాంకుల్లో డైరెక్ట్గా వేసిన ఘనత మన కేసీఆర్ గారిది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు 10వ తారీఖు కల్లి 50,000 కోట్ల రూపాయలని మన తెలంగాణ ప్రజల ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మన కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వంది. దానిలో భాగంగా గత వారం నుంచి మనం పండగ వాతావరణంలో సంక్రాంతి పండుగని వారం ముందే వచ్చినట్టు ప్రతి ఊర్లో ముగ్గుల పోటీలతో పాటు అందరం పండగ వాతావరణం జరుపుకుంటా ఉన్నాం. రేపు ఈరోజు కూడా చివరిగా మండల హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి సంఘీభావం తెలిపినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కేసీఆర్ గారికి చాలా రుణపడి ఉండాలి. ఎప్పుడు మనం అడగకుండా కూడా ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ మన ప్రజలకి ఏది ఇస్తే మంచిది, ఎలా ఇస్తే మంచిది, ప్రజలకి అంతకుముందు రైతు రుణమాఫీ ఇది లేక చాలామంది వడ్డీకి 3 రూపాయలకి 4 రూపాయల వడ్డీకి తెచ్చుకొని చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న సమయం చాలా చూసాం మనం. ఈ 10,000 రూపాయలతోటి మన రైతులకి ఆ వడ్డీ అనే బాధ లేకుండా ఈ రైతు బంధు ఎంతో సంతోషంగా వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని రైతులు పంట పండించుకుంటా ఉన్నారు. తెలంగాణ వచ్చాక మన భూముల రేట్లను చూసుకుంటేనే మనం ఎంత అభివృద్ధి చెందుతున్నాం అర్థమవుతుంది. మనం ఈ ఆంధ్ర బార్డర్లో ఉన్నాం కాబట్టి మన ఆంధ్ర బార్డర్ దాటగానే ఎకరం 5 లక్షలు ఉంటే ఇక్కడ ఎకరం 30 లక్షలు 40 లక్షలు పలుకుతుంది. అంటే మన రైతు అందరూ కూడా వ్యవసాయం చేయడానికి రైతు అందరూ వ్యవసాయం చేయ అంతకుముందు వ్యవసాయం చేయకుండా అందరూ కూలీల పని మీద బయటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరూ ఈ అన్ని పథకాల వల్ల వ్యవసాయం చేయడానికి మనకు మళ్ళీ ఊళ్ళలోకి వస్తున్న వల్లే మన భూమి వాల్యూ కూడా భూమి రేటు కూడా పెరుగుతూ ఉంది. ఇవన్నీ కేసీఆర్ గారి దృఢ దృష్టితోటి మన రైతులకి ఎంత మంచిగా ఉపయోగపడదో అన్ని పథకాలని మనకి మన కేసీఆర్ గారు ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు మన ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఎప్పుడు అడిగేపల్లి మండలం అంటే ఆయనకు ఎందుకో ఎప్పటి నుంచి ఎప్పుడు చిన్నప్పటి ఫస్ట్ నుంచి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఎప్పుడు ఇక్కడే ఉండేవా ఇక్కడ మీరు జనం ఎట్లా ఉపయోగపడాలి, ఇక్కడ ప్రజలకు ఏం చేయాలి, ఇక్కడ మండలంలో కూడా మన యువత ఆ రోజు పెద్ద ఎత్తున మండలం కావాలని చెప్పి పెద్ద ఎత్తున మండలంలో ఇక్కడ అడిగేపల్లిలో అందరు పెద్ద ఎత్తున అడిగినప్పుడు కూడా చివరిగా ముఖ్యమంత్రి గారి పాదాల మీద పట్టుకొని మన మండలం కావాలి, మా అక్కడ మా యువత మా అడిగేపల్లి ప్రజలంతా మండలం కావాలని అడుగుతూ ఉన్నారని చెప్పి చివరి నిమిషంలో చివరికి కేసీఆర్ గారిని బతివాళ్ళు బావాలి ఎట్లా పట్ల మన మండలం తెచ్చుకున్నాం. మండలం తెచ్చుకోవడం వల్ల పెద్ద ఎత్తున మనకి ఇక్కడికే పోలీస్ స్టేషను, ఇక్కడికే రెవెన్యూ ఆఫీసు, ఇక్కడికే స్కూళ్ళు, ఇక్కడికే అన్నీ మన దగ్గరలోకి రావడం వల్ల మన విద్యార్థులకు కానీ మనకు కానీ చాలా విధంగా ఉపయోగపడినాయి. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన అడిగేవనుకొని మండలం పెద్ద ఎత్తున ముందుకెళ్తూ ఉంది. రేపు లిఫ్ట్ కూడా సాంక్షన్ అయింది కాబట్టి ఆ లిఫ్ట్ పనులు కూడా స్టార్ట్ అయినాయి. అవి కూడా కంపల్సరీ ఆ లిఫ్ట్ పనులు కూడా తొందరగా అయ్యేటట్టు ఎమ్మెల్యే గారు ఆ కాంట్రాక్టర్ గారిని బతవలుతా ఉన్నారు. ఎలాగోలో ఆ లిఫ్ట్ పనులు కూడా పూర్తి చేసే విషయం మీ అందరికీ నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకంగా ఆయన ఎప్పుడు ప్రయత్నం చేస్తారని చెప్పి అలాగే ఆ పాస్ పుస్తకాన్ని కూడా అది స్టేట్ మొత్తం పాలసీలో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. స్టేట్ మొత్తం కూడా అందరు ఎమ్మెల్యేలు కూడా సీఎం గారికి చెప్పినారు అది కంపల్సరీగా పోడుబోతుంది, పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కంపల్సరీగా ఈ సంవత్సర కాలంలోనూ తీసుకొని మీ అందరికీ కూడా పాస్ పుస్తకాలు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మన డాక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారి వారి ఆదేశం ప్రకారం మన మండలంలో ఘనంగా
రైతు బంధు వారోత్సవాలని నిర్వహించుకోరోజు ఏం జరిగిందనే దాని మీద మనం గతంలో ఆరు గంటల కంటే ఎక్కువ ఇయ్యని తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరు గంటలు గ్యారంటీ ఇవ్వడానికి ఉదయం మూడు గంటలు రాత్రి మూడు గంటలు మాత్రమే ఇచ్చి మనం ఎన్ని కష్టాలు కొట్టమో ఎన్ని నష్టాలు కొట్టమో ఎన్ని రకాలుగా మోటార్లు కాలిపోయినాయి ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయో మనం ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకుపోయి మనం ఎస్పీఎం విజయవాడలో ఎన్ని రోజులు తిరిగినామో ఎన్ని రోజులు ఇక్కడ పండుకున్నామో ఉన్న సందర్భాల రోజులు చాలా చూసినాం. ఇదంతా మన రైతాంగానికి తెలిసిన విషయమే. కాని పరిస్థితి లక్ష లక్ష రూపాయలు వడ్డీలు వచ్చి పెళ్లి చేసే పరిస్థితుల్లో ఇలా మొత్తానికి అక్కలు కానీ చెల్లెలు కానీ ఇలా ప్రతి ఒక్కరు సంతోషిస్తూ పడతా ఉన్నారు. ఎందుకంటే వారు పెళ్లి చేసిన మరో క్షణమే నెల రోజుల్లోనే వారికి లక్ష రూపాయలు వారు ఇంటికి పోయి వాళ్ళకి చెప్పులు ఇచ్చే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రైతు బీమా కూడా మనం రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక్క రైతు ఒక్క గుంట ఉన్నా ఒక ఎకరం ఉన్నా అది ఎటువంటి సహజ మరణం అయినా ఒక్క వారం 15 రోజుల్లోనే వారి ఖాతాల్లో 5 లక్షల రూపాయలను కూడా ముఖ్యమంత్రి గారు జమ చేస్తూ ఉన్నారు. ఇది కూడా మన రైతాంగానికి అందరు చూసిన విషయమే, అందరికి తెలిసిన విషయమే. ఇట్లాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎక్కడైనా జరిగి ఉన్నాయా? అది ఎవరైనా చేస్తూ ఉన్నారా? ఇది మనం గమనించాల్సిన విషయం. అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో 200 రూపాయలు పెన్షన్ అంటేనే గొప్ప అనుకునే రోజుల్లో ఉంటే ఈరోజు అదే పెన్షన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2000 రూపాయలని ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి పేదవానికి ప్రతి 65 సంవత్సరాలు నిన్నకి 2000 రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు ప్రతి నెల మన జీతం ప్రభుత్వం ఉద్యోగులకు జీతం ఇచ్చినట్టు వీరికి ఇస్తున్న వీరికి కూడా ఉద్యోగం జీతం లెక్క ఇస్తున్నది మన ప్రజానికానికే. ఇది కూడా వాస్తవం కాదా అనేది మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. చాలామంది చెప్తా ఉన్నారు ఏం చేసిండా కేసీఆర్ అంటారు, కానీ ఈరోజు 24 గంటల్లో ఏ ఉదయం కానీ ఏ రాత్రి కానీ మోటార్ వేస్తే మిర్యాలగూడెం పోయి వచ్చిన తర్వాత కూడా మోటార్ వేసుకుంటాం, మళ్ళీ ఇంటికి పోయి పనులు చూసుకొని కూడా మోటార్ పని చేసుకొని ఇలా హాయిగా ఉంటాం మనం. ఇవాళ రైతాంగం హాయిగా ఇంటి దగ్గర ఉండడం జరుగుతున్నది. గతంలో ఏ రాత్రి నైట్ 2 గంటల కరెంట్ వచ్చినా ఆ నైట్ పోయి పొలం మోటార్ వేయాల్సి ఉండే, ఏ నైట్ కరెంట్ పోయినా అక్కడ పండుకోవాల్సి ఉండే, అంతటి ఇబ్బందులు పంట పొలాలు కూడా ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. మనకు ఈ రైతు బంధు ఏ నెల 28 తారీఖు నుంచి ఈ నెల 9 తారీఖు అందరి ఖాతాలలో డబ్బులు పడ్డాయి. అండగనాగా చేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి 2 సార్లు పడుతున్నాయి, సంవత్సరానికి 2 సార్లు. మన రైతు బంధు ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా లేదు. మన చేసి మన రాష్ట్రంలోనే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మన భాస్కర్రావు నల్లబోత్ భాస్కర్రావు ఎమ్మెల్యే గారు, నల్లబోత్ సిద్ధార్థ గారు ఎంపీపీ గారు, మాజీ గారు కేసీఆర్ గారు ప్రతి రైతు కళ్యాణానికి పండుగలా చేయాలని, రైతే రాజ్యం, రైతు మంచిగా ఉంటేనే సుసంతరంతో ఉంటే రైతులు ఉంటేనే రైతు రాజ్యం ఉంటారు. లేకపోతే పంటలు పండక ఇబ్బంది పడితే ఇప్పుడు అదే కరెంట్ లేకపోతే 9 గంటల 6 గంటల 7 గంటల నైట్ కూడా పోయి ఆయన పడుకొని నిల్వ చేసుకుని రోజు కరెంటు కోసం అట్లాడేది. 24 గంటలు కరెంట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు అట్లాగే పింఛన్లు ఇస్తుడు, కళ్యాణాలు తీస్తుడు, మనకి లేని అన్నీ ప్రతి ఒక్కటి పరుగుడుస్తుడు. ఎవరో ఒకడు అది అని ఏం చేసాడు ఏం చేస్తుండే అనుకుంటారు కొంతమంది, ఏం చేయలేదు, ప్రతి ఒక్కటి చేస్తుడు. చేయలేదనుకునే వాళ్ళకి సవాళ్ళు చెప్పాలి పడితే మనం ఎవడని అడిగితే ఎదురు చెప్పాలి చెప్పక సార్, ఆయన ఏం చేసిందని మనం అనుకుంటుండే పోతున్నాం. ఒక మాట మాట్లాడుతుంటూ ఏం చేసిందనేది ఎవరు చేసిన ఇట్లా ఈ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు చేసారు, ఎవరు చేసారా? ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించింది ఎవరైనా కనిపెట్టి 5000 రూపాయలు ప్రతి సంవత్సరానికి కంట ముందు పెట్టుబడి సాగించింది ఎవరు నిచ్చేదా? అట్లాంటిది రైతుకి అతిథి కానీ ఏదైనా సరే రైతు సంబంధించి ఏదైనా కానీ సంతోషంగా ఉండాలని కేసీఆర్ అంత బోధిస్తూ ఎక్కడ ఏ కాసం లేని రైతు బంధు మనకు అడబెట్టింది. మీరు ఒక 2 కోట్ల 5 కోట్ల ఉన్న రైతు బంధు డబ్బులు వస్తున్నాయి. ప్రతిసారి 5 సంవత్సరానికి 2 సార్లు వస్తున్నాయి. మన 2 పంటలు పట్టకపోయినా పట్టుకునే వాళ్ళకే 2 కార్లు వేసుకుంటారు, కానీ మనం ఒక కార్డు వేసుకుంటాం కట్ చేసి చేసిన ఒకటే కార్డు వస్తాం. ఆయన ప్రశాంతం వస్తుంది అదే పాల్గొన్న వాళ్ళు మన ఎంపీపీ బాలు నాయుడు గారు తెలుసుకున్నాము.
గొప్ప విషయాలు ఎమ్మెల్యే గారు కూడా అప్పటి హెల్ప్ చేయాలి సర్పంచ్ చేయాలి ఎంపీ చేయాలి డిప్యూటీ మేనేజర్ని అవకాశాలు మన ఒక కీలకమ అపవాదులు అన్ని తొలగించుకొని ప్రతి ఒక్కటి కూడా ఎంపీ చెప్పిన ఏ ఒక్కటి కూడా వాస్తవం కాదనే వాళ్ళు ఎవరు ఉంటే దాన్ని తెలియపరుచుకోవచ్చు మనం ప్రతి విషయానికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ జై టీఆర్ఎస్.